కి స్వాగతం. నా పేరు నరహరి. ఈ రోజు వార్తలు ముఖ్యాంశాలు. కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో 69 మంది ఒకేసారి అవయవదాన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆడారి మాట్లాడుతూ, అవయవదానం చేయటం ద్వారా మనిషి మరణించిన తర్వాత కూడా జీవించే అవకాశం ఉందని, ఇది కేవలం మనిషి జన్మకు మాత్రమే సాధ్యమన్నారు. ఇటీవల తనువు చాలించిన తమ కుమారుడు ఆడారి చైతన్య భూషణ్ స్ఫూర్తిగా ఇంతమంది అవయవదానం చేసే మహాయజ్ఞాన్ని చేపట్టామన్నారు. తమ కుమారుడి 2 నేత్రాలు దానం చేయటం ద్వారా 2 చిన్నారులకు కంటి చూపు లభించిందన్నారు. ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన వారందరినీ అభినందించారు. అనంతరం ఈ పత్రాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయ స్వామి ట్రస్ట్ విశాఖ ప్రతినిధులు శ్రీమాన్ రాజుకి అందించారు. మొట్టమొదటిసారి 69 మంది సభ్యులు అవయవదాన అంగీకార పత్రంపై ఈరోజు సంతకాలు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా, తన 69వ ఏటలో అడుగు పెట్టిన సందర్భంగా 69 మంది సభ్యులు, మా కుటుంబ సభ్యులు, మా మిత్రులు, మా రిలేషన్స్, మా నైబర్స్, మా ఫ్రెండ్స్ అందరూ కలిపి 69 మంది సభ్యులు ఆర్గాన్ డొనేషన్ పేపర్స్ మీద సంతకం పెట్టి చిన్నజీయర్ స్వామి ఫౌండేషన్కి మరి రాజుగారికి ఇవాళ అందించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసిన వాస్తవ విషయం, 5 నెలల క్రితమే మా పెద్దపాయి ఆడారి వరహ చైతన్య భూషణ్ చనిపోయినటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే. మరి తన యొక్క కళ్ళు దానం చేయడం ద్వారా 7 సంవత్సరాల అబ్బాయికి, అట్లాగే 2 నెలల పాప కూడా కళ్ళు వచ్చాయని చెప్పని మోసీ నైబ్యాంక్ వారు, ఎల్వి ప్రసాద్ అయ్యన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. సమాజంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులుగా మనం పోయిన తర్వాత కూడా మన అవయవాల ద్వారా మరికొద్ది మందికి జీవితాన్ని ప్రసాదించే ఒక మంచి అవకాశం ఈ యొక్క అవయవదానం ద్వారా మరి చేరుతుంది కాబట్టి, జరుగుతుంది కాబట్టి మరి అవయవదానం చేయాలని చెప్పి నిర్ణయించుకున్న వెంటనే ఈరోజు ఒక మంచి రోజు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రగతి